మాజీ మంత్రి వైకాపా నేత మోపిదేవి వెంకటరమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోడి పేరుతో జూదానికి తెరతీశారని, కోడి పందాలపై కోట్ల రూపాయలు చేతులు మార్చారని, కొన్ని రోజుల్లో రికార్డింగ్ డ్యాన్సులు లాంటివి కూడా పెట్టి వ్యాపారాలు చేస్తారని ఆసక్తికర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరిగిన జూదంపై హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు దానికి నిదర్శనమన్నారు మోపిదేవి. రాష్ట్రంలో మార్పు పాలన సాగుతుందని, భూ కబ్జాలు అక్రమాలు తెలుగుదేశం పాలనలోనే పెరిగిపోయాయని, అధికార పార్టీ నేతలే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు ఆయన. రేపల్లి నియోజకవర్గంలో జరిగిన విలువైన భూమి కబ్జాతో పాటు మత్స్యశాఖ నుంచి వచ్చిన నిధుల విషయంలో అక్రమాలు జరిగాయన్నారు. అదే విషయంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తే వారిపై కూడా అధికార బలాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు మోపిదేవి. బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులే మరి అధికారికంగా కోడి పందాల పేరుతో జోదాలకు కూడా తెరలేపినటువంటి పరిస్థితి, రేపు మాపు అధికారికంగా రికార్డ్ డ్యాన్స్ కూడా వేస్తారు అందుకు అనుమానం లేదు. ఆల్రెడీ నిన్న మొన్న జరిగినట్టు కూడా ఉన్నాయి. రేపు మాపు అధికారికంగా రికార్డ్ డ్యాన్స్ కూడా వేస్తారు అందుకు అనుమానం లేదు. ఆల్రెడీ నిన్న మొన్న జరిగినట్టు కూడా ఉన్నాయి. రేపు మాపు అధికారికంగా రికార్డ్ డ్యాన్స్ కూడా వేస్తారు అందుకు అనుమానం లేదు. ఆల్రెడీ నిన్న మొన్న జరిగినట్టు కూడా ఉన్నాయి. సిగ్గుతో తలంచుకోవాలి. సాక్షాత్తు హైకోర్టు ఇన్వాల్వ్ అయి కోడి పందాలు వేసినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధుల మీద కేసులు బుక్ చేయండి అని పోలీసుకి డైరెక్షన్ ఇచ్చేటువంటి స్థాయి వరకు ఇవాళ మనం దిగజారామంటే, అసలు ఈ ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ప్రజా సంక్షేమమైనటువంటి ప్రజల యోగక్షేమాన్ని దృష్టిలో పెట్టి పరిపాలన జరుగుతుందని అడుగుతున్నాం. సిగ్గుతో తలంచుకోవాలి. బాధ్యత కలిగినట్టు ఏ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా. రెండోది, ఈ మధ్యకాలంలో బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలం, ఎక్కడ ట్రస్టులకు సంబంధించిన స్థలాలు, ఎక్కడ దేవాలయాలకు సంబంధించిన స్థలాలు ఎక్కడ కనిపించినప్పుడు కూడాను ముందు పర్టికులర్గా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క కళ్ళు దమ్మబడుతున్నాయి. నిన్న మొన్న విజయవాడలో కూడా ఎస్ఎస్ఆర్ఎం కాలేజీ అంటే ఎంతో పురాతనమైన కాలేజీ అది, దాని కోట్ల రూపాయలు ఖరీదు చేయటువంటి భూములు కూడా కబ్జా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ క్రమంలోనే మిగతా ప్రాంతాలకు మేమేమి తీసుకోమన్నట్టు కానీ ఈ మధ్యాహ్న సందర్భాల్లో మేము కూడా మాట్లాడటం జరిగింది. మన నియోజకవర్గం నిజామపట్నం మండలం దిండి పంచాయతీ కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేసి పట్టాలు పుట్టించుకుని వాటి మీద లోన్లు తీసుకున్న ప్రక్రియ అందరికీ తెలిసినటువంటి ఆ విచారణ కూడా బహిరంగపరచకుండా దాని మీద రాజకీయ ఒత్తిడితోటి అరగదొక్కున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ భూముల్ని చెరువులుగా చూపించి మత్స్యశాఖ నుంచి ఆక్వా డెవలప్మెంట్ పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినటువంటి కోట్ల రూపాయల లోన్లు ఏవైతే ఉన్నాయో ఆ లోన్లో కొంత భాగం ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు జేబుల్లోకి వచ్చినటువంటి పరిస్థితులు, ఆ లోన్ శాంక్షన్ మొత్తం కూడాను నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలు పాటించకుండా కోట్ల రూపాయల నిధులు డ్రా చేయటమే కాకుండా దాని మీద మేము స్పందించి కలెక్టర్ నోటీస్ తీసుకెళ్లిన తర్వాత దాని మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ క్రమంలో కూడాను పారదర్శకంగా ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ అధికారి పని సక్రమంగా మనం చెప్పని వింటలేదు కాబట్టి అవసరానికి ట్రాన్స్ఫర్ చేద్దాం, వీళ్ళని సెలవు పెట్టిద్దాం, సెలవు పెట్టించి ఆ ప్లేస్లో వారు చెప్పినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి అనుకూలంగా రాయించుకుందాం అనేటువంటి ప్రక్రియకి కొత్తగా తెరలేవడం జరిగింది. మేము అనేక సందర్భాల్లో చెప్పాము, మా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయి.